हाई व्यूवर्स वेलकम टू अनिरुद्ध टेक्नोलॉजीज़ इवाल्टी वीडियो लो मनम MS Word 2019 लो होम टैब लो इक्कड क्लिपबोर्ड ग्रूप नि चूडंडी इंदुलो कट कापी पेस्ट गुरिंचि अयिते मनम इप्पुडु तेलुसुकुंदाम। सो मुंदुगा इप्पुडु नेनैते कोंत टेक्स्ट नि इलागा टाइप चेस्तुन्नानु चूडंडी द मैनेजर अनिरुद्ध टेक्नोलॉजीज़ ओके नेक्स्ट वच्चेसी टू अड्रेस इच्चानु अनंतपूर అని టైప్ చేశాను। ఈ విధంగా టైప్ చేసాం కదండి। మరి టూ అడ్రస్ చూడండి ఎట్లా ఉంది, డిజార్డర్ లో ఉంది, ఒక ఆర్డర్ లో లేదు కదా। సో మనం ఒక ఆర్డర్ లో సెట్ చేసుకోవాలన్నప్పుడు మనం ఏం చేస్తామంటే టెక్స్ట్ ని సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తాం, అలా కాదు కావాల్సింది। సో ఇక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ ని మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి మూవ్ చేయాలనుకున్నప్పుడు, డూప్లికేట్ చేయాలనుకున్నప్పుడు మనకి ఇక్కడ కట్ కాపీ ఆప్షన్స్ అయితే యూజ్ అవుతాయి। అసలు ఈ రెండు ఎనేబుల్ లో లేవు। ఎప్పుడు ఎనేబుల్ అవుతాయి అంటే మీరు ఏదైనా టెక్స్ట్ ని సెలెక్ట్ చేసినప్పుడు ఎనేబుల్ అవుతాయి। చూడండి ఇప్పుడు కట్ కాపీ ఎనేబుల్ అయినాయి। కట్ ఆప్షన్ యూజ్ ఏంటి అని అంటే సెలెక్టెడ్ టెక్స్ట్ అనేది ఏమవుతుందంటే రిమూవ్ అయిపోయి ఒక క్లిప్ బోర్డ్ లో స్టోర్ అవుతుంది, దాన్ని మనం ఇంకో చోటుకి తెచ్చుకోవచ్చు। ఈ కట్ షార్ట్ కట్ కి Ctrl X, చూడండి కట్ అనే ఆప్షన్ యూజ్ చేసాం। మరి ఇప్పుడు ఎక్కడ ఆ కట్ అయిన టెక్స్ట్ ని ఎక్కడ సెట్ చేసుకోవాలో మీరు అక్కడ కర్సర్ ఉంచండి, ఉంచిన తర్వాత ఇక్కడ మనకు పేస్ట్ బటన్ ఉంటుంది చూడండి। ఓకే పేస్ట్ షార్ట్ కట్ కి Ctrl V అండి। ఈ పేస్ట్ బటన్ మీద ఎప్పుడైతే మనం ప్రెస్ చేస్తామో ఆటోమేటిక్ గా టెక్స్ట్ వచ్చేసింది। అంటే నేను 2 టైమ్స్ ప్రెస్ చేశాను ఇక్కడ, రైట్। నెక్స్ట్ వచ్చేసి అనిరుద్ధ టెక్నాలజీస్ ఉండాలి, ఇది సెలెక్ట్ చేసుకున్నాం, కట్ అనే ఆప్షన్ యూజ్ చేసాం। సో ఇక్కడ కర్సర్ నుంచి ఎంటర్ ప్రెస్ చేసి పేస్ట్ బటన్ ని ప్రెస్ చేయగానే చూడండి ఆటోమేటిక్ గా ఇప్పుడు మనకు టూ అడ్రస్ అనేది ఒక ఆర్డర్ లో వచ్చిందా। అంటే ఈ కట్ కాపీ వల్ల యూజ్ ఏంది, కట్ వల్ల యూజ్ ఏందంటే ఆల్రెడీ డాక్యుమెంట్ లో ఎక్కడో ఒక చోట ఉన్న టెక్స్ట్ ని కావచ్చు, ఇమేజ్ ని కావచ్చు, ఇక్కడ వద్దు ఇంకో చోట సెట్ చేసుకోవాలనుకున్నప్పుడు కట్। ఇప్పుడు టూ అడ్రస్ అనేది ప్రతి చోట నాకు ఉపయోగపడుతుంది। సో అప్పుడు నేనేం చేయాలా, సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ప్రతిసారి టైప్ చేసుకుంటూ పోవాలంటే టైం పడుతుంది కదా, అట్లాంటప్పుడు నేనేం చేస్తానంటే కాపీ చేస్తాను। ఓకే సెలెక్ట్ చేసి కాపీకి షార్ట్ కట్ కి Ctrl C, కాపీ చేసిన తర్వాత సో ఇప్పుడు నేను కర్సర్ వచ్చేసి చూడండి అన్సెలెక్ట్ చేశాను, బట్ కాపీ చేసిన తర్వాత టెక్స్ట్ అనేది డిలీట్ అవ్వదు। ఓకే సో ఇప్పుడు మనం ఏం చేయాలా, కర్సర్ ఎక్కడ కావాలంటే అక్కడ ఉంచి పేస్ట్ బటన్ నొక్కాలి, చూడండి పేస్ట్ అయిందా। ఒక్కసారి కాపీ చేస్తే మీరు ఎన్నిసార్లైనా పేస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ కాపీ వాడేంత వరకు, ఓకేనండి। సో అలాగా డాక్యుమెంట్లో ఏదైనా టెక్స్ట్ని ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి మూవ్ చేయాలనుకున్నప్పుడు ఇట్లాగా సెట్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఈ రెండు టెక్స్ట్ ఇక్కడే ఉందనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ 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 ఉండాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, కాపీ షార్ట్కట్కి Ctrl C కదా। సో ఇప్పుడు మనం పేస్ట్ చేద్దాం, చూడండి పేస్ట్ షార్ట్కట్కి ఏంది Ctrl V, చూడండి ఒకసారి మనం కాపీ చేసి పేస్ట్ నొక్కితే ఆటోమేటిక్గా పేస్ట్ అయిపోతుందండి, రైట్ అండి। సో ఇదండి ఇవాల్టి వీడియోలో మనం ఈ కట్ కాపీ పేస్ట్ గురించి అయితే మనం తెలుసుకున్నాం కదా। మరి ఇట్లాంటి టాపిక్స్ కోసం అయితే మా అనిరుద్ధ టెక్నాలజీస్ ఛానల్ని మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్ యూ।